వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం గొల్లపూడి కరకట్ట నందు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పట్టణంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం పట్టణ 40 వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 40 వార్డుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా తొలి పూజగా విఘ్నేశ్వరిని పూజించుకుంటామని, ఈ సంవత్సరం ఇటువంటి విఘ్నాలు కలగకుండా తెనాలి ప్రాంతం మరియు ప్రజలు సుభిక్షంగా ఉండేలా విఘ్నేశ్వరిని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
నుంచి అమ్మా. వినాయక స్వామి దేవత సంపూర్ణతం గ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమంత్రమాహార్మణ గోవిందో హామాయు శతమానం భవతి సదాశివ. తెనాలి పట్టణంలో ఉప్పు బజార్లో 21 సంవత్సరాలుగా వినాయకుని మహోత్సవాల్ని విగ్రహాలని ఆవిష్కరించుకుంటూ పూజించుకుంటూ ఎలాంటి ఆపదలు రాకూడదు, ఈ ప్రాంతానికి కష్టాలు ఎదురవకూడదు, విఘ్నాలు కలగకూడదు అని అనునిత్యం ఆనందంగా ఉండేలాగా జీవితాలు కొనసాగేలాగా ఈ ప్రాంతంలో శంకర్ గారు, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి వారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇది ఒక పండగ వాతావరణంలాగా ఈ 9 రోజులు చిన్నారులకి ఆటపాటలు, అంతేకాకుండా ఇక్కడ ఆడుకోవటానికి ఉన్న ప్రదేశంలో ఎక్కువ మంది ఆడుకునేలాగా ఆనందపడేలాగా ఇక్కడ రావాలని ఉత్సాహపడేలాగా ఇక్కడంతా కూడా రంగరంగ వైభవంగా అలంకరణ, దాంతోపాటు అందరినీ అలరించే కార్యక్రమాలు ఆటపాటలతో వినాయకుని ప్రార్థన చేసుకుంటూ మరి ఆ వినాయకుడు మనందరి జీవితాల్లో నిజమైన వెలుగులిచ్చేలాగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఇక్కడ కార్యనిర్వాహకులు అందరికీ, శంకర్కి వారి మిత్రబృందానికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేసే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా అఖిలు ఇలాంటి కార్యక్రమాలనే కొనసాగిస్తూ అందరి మనల్ని పొందే చిన్నారి అఖిలకు కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్, యువకుల డాన్సులు, భారీ ఊరేగింపులతో నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డులో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వద్దకు వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.